చెరువును చెరబట్టాడు. తప్పు చేశాడని అధికారులు నిర్ధారించారు, కానీ శిక్ష లేకుండా వింత ఆర్డర్ జారీ చేశారు. ఎందుకిలా జరిగింది? వ్యాపారి రామ్దేవ్ పలుకుబడి పనిచేసిందా? తుపాకులకు భయపడిపోయారా? హైదరాబాద్ శివార్లలో ఉంది ఈ పొత్తుటూరు పెద్ద చెరువు. 300 ఎకరాలకు ఇదే దిక్కు. కానీ చెరువులోకి వర్షపు నీటి తెచ్చే ఫీడర్ ఛానళ్లపై కామందు రామ్దేవ్ చెక్ డ్యాం కట్టేశాడు. చుక్క నీరు పోకుండా అడ్డుకట్ట వేశాడు. దీంతో పొద్దుటూరు రైతులకు సాగు తాగు నీరు అందరి పరిస్థితి. ఇదేంటి అని అడిగితే తుపాకీ చూపించి చంపేస్తానంటూ బెదిరించేవాడట. ఎంతమందికి బొర పెట్టుకున్నా, ఫిర్యాదులు చేసినా రైతుల్ని అధికారులు పట్టించుకోలేదు. TV5 రంగంలోకి దిగి వాస్తవ పరిస్థితులపై గ్రౌండ్ రిపోర్ట్ ప్రసారం చేయడంతో రామ్దేవ్ ఉలిక్కిపడ్డాడు. అధికార యంత్రాంగంలోనూ చలనం వచ్చింది. రామ్దేవ్ అరాచకాలు అన్నీ ఇన్ని కావని అధికారుల రిపోర్ట్. చెక్ డ్యాం కట్టేసిన తర్వాత పర్మిషన్ కోరటం అందులో ఒకటి. ఫీడర్ ఛానల్పై నిర్మాణం కారణంగా చెరువులోకి చుక్క నీరు రాలేదన్న రైతుల ఫిర్యాదులో నిజం ఉందని తేల్చారు. ఇరిగేషన్ చట్టం 1357 సెక్షన్ 49 పూర్తిగా ఉల్లంఘించాడు. ఇది తీవ్ర నేరం, శిక్షార్హమైందని అధికారులు నివేదికలో స్పష్టం చేశారు. కానీ రామ్దేవ్ని వదిలేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడే రైతుల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామ్దేవ్ పలుకుబడి వర్కౌట్ అయిందా? తుపాకుల్ని చూసి అధికారులు జడుసుకున్నారా? ఏంటి ఇట్లా డ్యామ్ కడుతున్నారు, ఏంది సార్, ఏం చేస్తున్నారు సార్ అంటే, నువ్వు ఎవడో, నిన్న దగ్గరికి వచ్చినావు, నువ్వేమున్నా ఇలా, నీ భూమి ఉన్నదా ఏమున్నా ఫస్ట్ బయటకున్నాడు, నువ్వు ఇక ఏం అధికారం లేకొచ్చావు, ఏం మాట్లాడుతున్నావు సార్, మేము పొద్దుటూరు మాది, ఇట్లా కాదు ఎట్లా సార్ అంటే, ఏం ఇక్తో పీకపో, నువ్వేం చేసుకోవో చేసుకోపో అంటే చెప్పి అన్నారు సార్. తప్పు జరిగిందని ఎప్పటి నుంచో రైతులు మొత్తుకుంటున్నా పట్టించుకోరు అధికారులు. TV5 కథనాలతో కదిలారు. ఆగమేఘాల మీద సర్వే చేసి అక్రమాలను నిర్ధారించారు. తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి కదా, రైతులు సంధిస్తున్న ప్రశ్నని. ఎన్నాళ్లు జరగలా పీడించిన వ్యాపారిని ఎందుకు వదిలేశారని నిలదీస్తున్నారు. అయితే చెక్ డ్యాం పూర్తయింది కాబట్టి దాన్ని గ్రామస్తుల కోసం వాడుకోవచ్చని అధికారుల సూచన. తప్పు తెలుసుకున్నాడు కాబట్టి రామ్దేవ్ని వదిలేశారట. చెక్ డ్యాం నుంచి నీరు వాడుకోవద్దని చెప్పారట. ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లో మళ్లీ నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించారు. ఫీడర్ ఛానల్ ద్వారా చెరువులోకి నీరు పంపే ఏర్పాట్లు చేయనున్నారు. అధికారుల తీరుపై రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నా TV5 కథనాలతోనే తమకు న్యాయం జరిగిందని అంటున్నారు. శిక్ష నుంచి తప్పించుకున్న రామ్దేవ్ ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా తుంగలో తొక్కితే ఈసారి భారీ ఉద్యమాన్ని చేపడతాం అని హెచ్చరించారు అన్నదాతలు.